అంతేకాదు రోజు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తారీఖు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి దాదాపు తెల్లవారే వరకు నువ్వు భారతీ పిఏ నవీన్తో కానీ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి కానీ ఎందుకు ఫోన్ చేసేవా అవినాష్ రెడ్డి నీ కాల్ లిస్ట్లో భారతీ పిఏ నవీన్ని జగన్మోహన్ రెడ్డి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని నువ్వు చేసిన ఫోన్ నెంబర్లతో సహా టైమ్తో సహా సిబిఐ ఎంక్వైరీ చేసింది వాస్తవం కదా ఎందుకు ఆ టైంలో ఆ నెంబర్లతో లోటస్ బాండ్ లొకేషన్ని ట్రేస్ చేసి ట్రాక్ చేసి సాక్ష్యాధారాలు మొత్తంతో ఎందుకు నిన్ను సిబిఐ ఎంక్వైరీ చేసింది ఏంటి ఆ టైంలో నువ్వు ఆ ఫోన్ నెంబర్లతో ఆ ఫోన్ నెంబర్లతో ఎవరితో మాట్లాడావో కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి పిఏ ఓఎస్డి అయిన కృష్ణమోహన్ రెడ్డి పులివెందుల్లో ఉంటే ఆయన ఫోన్తో మాట్లాడింది ఎవరో పెట్టింది భారతీ భారతీ పిఏ నవీను ఎక్కడో ఉంటే ఆ ఫోను ఎందుకు ఉంది ఆమె దగ్గర ఎన్ని బయట పెట్టింది కదా తెల్లవారుజామున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే చాలా బ్రూటల్ మర్డరు డెబ్బై సంవత్సరాల వయసు పైపడి ఉన్నటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా క్రూరంగా గుండెల మీద కొట్టి చంపారు పగ తీరక గొడ్డలు పెట్టి తల మీద నరికారు మళ్ళీ ఆయనతో లేఖ రాపిచ్చారు ఇంకా పగ బాత్రూంలో తీసుకెళ్లి అక్కడ పడేశారు పొద్దునికి మళ్ళీ తెల్లాల్సిన కంగారు ఒక కంగారు పడి రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నటువంటి గజ్జల జయప్రకాష్ రెడ్డి ఆయన్ని పిలిచి తెల్లవారుజాము నాలుగు గంటలకి కుట్లేపించారు ఏడు గంటలకి గుండెపోటని అనౌన్స్ చేశారు కుటుంబ సభ్యులైనటువంటి కూతురు సునీతారెడ్డి అలాగే అల్లుళ్ళు వాళ్ళ కుటుంబీకులు వచ్చేలోపు బాడీని న్యాచురల్ డెత్గా మేకప్ చేసి ప్రేజర్ బాక్స్లో పెట్టి న్యాచురల్ డెత్గా నమ్మించే ప్రయత్నం చేశారు గుండెలు గుండెపోటని దానికి పథకంలో భాగంగానే సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాలో గుండెపోటుతో మృతి అని హెడ్లైన్స్ బ్రేకింగ్లు వేసి చాలా సంతాపం తెలిపారు మొదటి నుంచి అబద్ధాలు ఫస్ట్ మాట్లాడిందేమో గుండెపోటుతో మరి మృతి రెండో రోజేమో నారాసురు రక్త చరిత్ర హత్యాన్ని బయటపడినాక మూడో రోజేమో కుటుంబంలోనే ఆశితాఘాతాలు ఉన్నాయి అల్లుడే రాజశేఖర రెడ్డి చంపించాడు రెడ్డిని అని చెప్పి మూడో రోజు నాలుగో రోజేమో బెంగళూరులో సెటిల్మెంట్లు ఆస్తి సెటిల్మెంట్లు ఉన్నాయి ఆ ఆర్థిక లావాదేవీలే వివేకానందరెడ్డి గారిని హత్య జరిగిన చేసినాయని అబద్దాలు ఆడారు మళ్ళీ తర్వాత వివాహేతర సంబంధం ఆయన ఎవరో ముస్లిం మహిళని పెళ్లి చేసుకున్నాడు ఆ ఆస్తి గొడవలు ఉన్నాయి ఆ ఆస్తి గొడవలే ఎత్తికి కారణం ఎవరికి సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఇదే సాక్షి పేపర్లో సాక్షి టీవీల్లో తాడేపల్లి ఆఫీస్ నుంచి పదే 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 మాట్లాడారు తర్వాత నిందితుల్లో ఒకడైనటువంటి సునీల్ యాదవ్ తల్లిని ఆయన వివేకానందరెడ్డి గారు లైంగికంగా ఏదో వేధించాడు లేదా అన్నరాని మాటలు అన్నాడు అందుకనే ఆయన చంపాడు అని చెప్పి అదొక అబద్ధం ఆడాడు తర్వాత ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకానందరెడ్డి గారికి అక్రమంగా ఏదో లింకులు ఉన్నాయని చెప్పి కాబట్టి ఈ హెచ్ జరిగిందని చెప్పి అంటే దృశ్యం సినిమా వన్ టూ అలాగే అనేక ప్రపంచంలోనే హాలీవుడ్ సినిమాలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తలదనే విధంగా వివేకానందరెడ్డి గారి హత్యలో అనేక మలుపులు తిరిగి ఇవాళ వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ఇప్పటికీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని భాస్కర్ రెడ్డిని హత్య అరెస్ట్ చేశారు ఇంకా ఎన్ని స్మాల్ ఫిష్లే రేపో మాపో ఎంపీ అవినాష్ రెడ్డి మరి సోమవారం మంగళవారం వచ్చేవారంలోనూ ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం అతను కూడా జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు ఇంకా అసలు పెద్ద చేపలు ఉన్నాయి అసలు బయటికి రాలా ఇంకా నేను చెప్పిన భారతి రెడ్డి పిఏ నవీన్ ఫోన్తో ఎవరు మాట్లాడారు అది కూడా తేలబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లో అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడాడు అది కూడా తేలబోతా ఉంది ఇన్ని రకాలుగా సిబిఐ వాస్తవాలను బయట పెడతా ఉంటే సిబిఐ విచారణ ముందు జరగకుండా ముప్పు తిప్పలు పెట్టే విధంగా ఇప్పటికీ ఏడు కేసులు ఇళ్ళు వీళ్ళు సుప్రీంకోర్టులో హైకోర్టులో తెలంగాణ కోర్టులో ఇంటి రకాలుగా కేసులు వేసి ఒక్కొక్క అడ్వకేట్కి యాభై లక్షలు కోట్ రూపాయలు ఫీజులు పే చేసి ఎవరు ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బులన్నీ చిన్న పిల్లో నెడికి చెప్తాడు రాష్ట్రంలో ఎవరు ఖర్చు పెడుతున్నాడు ఆ నిందితులకు ఆ స్తోమతుందా ఆ ముద్దాయిల కుటుంబాలకు ఆ స్తోమతుందా టాప్ మోస్ట్ ఇండియాలో పేరున్నటువంటి టాప్ మోస్ట్ అడ్వకేట్స్ని యాభై లక్షలు కోటి రూపాయలు ఫీజులు ఇచ్చి ఎందుకు విచారణ ముందుకు జరగకుండా ఇప్పటికీ ఏడు కేసులు వేశారు ఏడు పిటిషన్లు వేశారు ఈ ఏడు పిటిషన్లు వేసింది ఎవరు రాసే దమ్ము ఈ సాక్షికి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ వైసీపీ పత్రిక అయినటువంటి సాక్షికి ఆ దమ్ముందా ఎవరే అసలు అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడా నీ సొంత బాబాయిని ఆ రోజేమో చంద్రబాబు చంపాడని చెప్పి నీ సాక్షి పేపర్లో వేసావు నువ్వు అధికారంలోకి వచ్చి నీ నాలుగు సంవత్సరాల్లో హంతకులు పక్క నువ్వు వాళ్ళని కాపాడుతూ నాలుగు సంవత్సరాలైన రోజు అడిషనల్ డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఒక మంచి పోలీస్ అధికారిని సిట్ ఇన్వెస్టిగేషన్ వేస్తే దాన్ని నిర్వీర్యం చేసి ఒక సిఏ లెవెల్కి ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చాం సిట్ని నిర్వీర్యం ఈ ఈరోజు ఒక అసమాన ప్రతిభతో పట్టుదలతో నా తండ్రిని ఎవరు చంపారు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి న్యాయపరంగా శిక్ష పడాలని వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు అనేక ఎక్కిన గడప దిగే గడప దాకా ఆఖరికి కడప సెంట్రల్ జైల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఎన్నోసార్లు ఇప్పటికీ వెళ్ళి ఆధారాలు ఇచ్చి సుప్రీంకోర్టులో ఆమె కేసులేసి ఈ కేసులో నిందితుల్ని నా తండ్రి చంపిన అర్థకుల్ని పట్టుకోండి అని చెప్పి తిరిగినటువంటి కృషి ఈరోజు వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి కానీ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత బాబాయ్ హత్య కేసులో ఒక్క మాట మాట్లాడు ఏ రోజు చెప్పడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడు ఈ రోజు నువ్వు ఇంత ఫుల్ పేజీల్లో ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు ఈ పాత్రదారులు హంతకుల్ని ఎవరు నడిపిస్తున్నారు అన్నావే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హంతకుల్ని పట్టుకోండి ఇగో మా చెల్లెలు సునీతారెడ్డి ఈ విధంగా బాధపడుతుందని ఏ రోజైనా నువ్వు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు హోమ్ మినిస్టర్ని కలిసావు లేదంటే అనేక వ్యవస్థలను కలుస్తున్నావు నువ్వు ఒక్కరోజు ఆ సున్నితమ్మను తీసుకొని వెళ్ళి మా బాబాయ్ హత్య కేసులో అంతకుల్ని పట్టుకోండి ఇగో మా చెల్లికి న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి అని ఏ రోజైనా నువ్వు అడిగావా ఈ నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పైగా లాబయిస్టులను తీసుకొచ్చి సిద్ధాంతుల్ని మంత్రగాళ్ళని తీసుకొచ్చి ఏదో విధంగా వివేకానందరెడ్డి గారి కేసుని పక్కదారి మళ్లించి హంతకులకి అండగా నిలబడతావా మళ్ళా ఇలాంటి నీ సాక్షి పేపర్లో ఇలాంటి తప్పుడు కథనాలు రాపిస్తావా ఎన్ని రోజులు నమ్మిస్తావు జనాల్ని పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలనుకుంటున్నావా నీ చేతిలో సొంత పార్టీ పేపరు నీ సొంత ఛానల్ సాక్షి ఛానల్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కథనాలు ప్రసరిస్తూ ఎప్పుడు ఎక్కువ రోజులు మభ్యపెట్టలేవు జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ వ్యవహారంలో నిజమైనటువంటి హంతకులు బయటపెడుతున్నారు అతి త్వరలోనే ఇప్పుడు ఈ చిన్న చేపలే ఈ ఎంపీ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి నాన్న భాస్కర్ రెడ్డి ఇంకా పాత్రదారులు ఉన్నటువంటి ఐదుగురు గంగిరెడ్డి ఉదయశంకర్ రెడ్డి లేదంటే శివశంకర్ రెడ్డి లేదంటే సునీల్ యాదవ్ వీళ్ళే కాదు పెద్ద చేపలు కూడా బయటకు రాబోతా ఉన్నాయి అందుకనే తాడేపల్లి పునాదులు కదులుతూ ఉన్నాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి విదేశీ యాత్రలను కూడా రద్దు చేసుకొని లాబి రాత్రి పూట పిలిపించుకొని పక్క రాష్ట్రాల నుంచి స్పెషల్ ఫ్లైట్లతో పిలిపించుకొని ఈరోజు కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లకుండా అనేక రకాలుగా అడ్డుకుంటా ఉన్నాడు కానీ న్యాయం అనేది నాలుగు రోజులు లేట్ అవుద్దేమో కానీ ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుద్ది వివేక హత్య కేసులో సూత్రధారులు పాత్రదారులు అందరూ బయటికి రాబోతూ ఉన్నారు ఆ రాబోతా ఉన్నారనే భయం వైసీపీలో వైసీపీ బ్లూ మీడియాకి సాక్షి మీడియాకి పట్టుకోబట్టే మళ్ళీ ఇవాళ తప్పుడు కథనాల్ని ఇలాగా పేజీలు పేజీలు ప్రచురించి విషం కక్కుతా ఉన్నారు కాబట్టి ప్రజలు ఎన్ని గమనించాలా సాక్షి మీడియా కూడా నువ్వు ఎన్ని అవాస్తవాలు కట్టు కథలు కళ్ళబల్లి కథలు రాసినా ఇంకొద్ది రోజుల్లోనే అసలు మూలాలు సూత్రధారులు పాత్రధారులు తేలబోతున్నవారని Dele ya está o no.